జగన్ మోహన్ రెడ్డి గారు అబ్బరు టీడీపీ నేతలు అంటున్నారు కదా వాళ్ళు 100 మంది కలిసిన జగన్ సీఎం రెడ్డి గారు జగన్ మోహన్ రెడ్డి గారు సీఎం బాబు గారు బయటికి రావడం వల్ల జగన్ గారు భయపడుతున్నారు అని చెప్పేసరికి భయపడి వాళ్ళ అబ్బాయి లోకేష్ ఢిల్లీలో దాకొండి నెల రోజులు ఈయన వచ్చి ఇంట్లో పడుకుంటాడు ఏం అవదు జగన్ గారు రావడం వల్ల రాష్ట్రం అప్పుల పాలలో పడిపోయిందని చెప్పేసి టీడీపీ నేతలు అంటున్నారు వాళ్ళనే అన్ని కచ్చి అబద్ధాలు చంద్రబాబు నాయుడు ఉన్నాక ఎందుకంటే ఎక్కువ అప్పులు చేసిండు కానీ జనానికి ఏం చేయలే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక సోమ అదే బడ్జెట్ అప్పుడే అదే బడ్జెట్ రాష్ట్రంలో ఇప్పుడు అదే బడ్జెట్ ఈయన ప్రజలకు సంక్షేమానికి ఉపయోగించుండు ఆయన దోసుకొని దాచుకొని జైల్లోకి వెళ్ళిండు అంత తప్పు రెండోది ఏం లేదు పవన్ కళ్యాణ్ గారు అన్నారు నువ్వెంత నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పేసారు ఒక మాట చెప్పరా ఒక మాట చెప్పరా ఒక్క ఎమ్మెల్యే గెలవనోడు ఇవాళ వచ్చి బొంకి బొంకితే ఏమైంది అది అసలు ఆయన ఎమ్మెల్యేకే గెలవలా ఏంటికి వచ్చింది మా ఆయన అది ఇంట్లో పడుకోడు సినిమాలు చేసుకుంటే ఈ ఎలక్షన్ అయిపోయాక ఆయన సినిమాలు ఉండవు రాజకీయాలు రెండు ఉండదు ఇంట్లో పడుకోవటమే ఈసారి పులివెందులలో టీడీపీ జెండా ఎగరబోతుంది అని చెప్పేసి నారా లోకేష్ ఈ నారా లోకేషే గెలవడు అసలు అసలు సీఎం గారు కొడుకు ఇదివరకు సీఎం గారు కొడుకు చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఎకరం గెలిచిండా దొడ్డిదారులో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేసిండు ఎమ్మెల్యేకి ఆర్కే దగ్గర మంత్రి ఓడిపోయిండు వీళ్ళిద్దరు పవన్ ఓడిపోయిన పవన్ కళ్యాణ్ లోకేష్ వచ్చి బజార్లలో మాటలు చెప్తున్నారు ఏం ఉపయోగం